నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో మలివయసు జీవనాన్ని దుర్భరం చేసే మొండి మోకాళ్ల నొప్పులకు శాశ్వత పరిష్కారమైన మోకీలు మార్పిడి సర్జరీ గురించిన ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తున్నాం. వయసుతో పాటు మోకీళ్లలో గుజ్జు తగ్గడం, జాయింట్లు అరిగిపోవడం మూలంగా మలివయసులో మనలో చాలా మందికి మోకాళ్ల నొప్పులనేవి పెద్ద బెడదగా మారుతుంటాయి. ఇలాంటప్పుడు కొద్ది దూరం నడవడం, కూర్చోవడం, లేవడం వంటి దైనందిన కదలికలన్నీ అతి కష్టమైన పనులుగా మారిపోతాయి. వేధించే ఇలాంటి మోకాళ్ల నొప్పులకు మందులు, వ్యాయామాలతో కూడా ఫలితం కనిపించినప్పుడు డాక్టర్లు చిట్ట చివరి పరిష్కారంగా కృత్రిమ మోకీలు మార్పిడి చేయించుకోవాల్సిందిగా సిఫారసు చేస్తుంటారు. మోకాళ్ల నొప్పుల్ని శాశ్వతంగా దూరం చేసే మోకీలు మార్పిడి సర్జరీ గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. నడక నరకప్రాయం, కదలికలు కనా కష్టం, పద్మాసనం తీరని స్వప్నం, మొత్తంగా మోకాళ్ల నొప్పులనేవి మలివయసు జీవనాన్ని దుర్భరం చేసే పెను విపత్తులు. వయసుతో పాటు మోకాలి కీళ్లలో అరుగుదల మూలంగా నడవటం, కూర్చోవటం, లేవటం వంటి దైనందిన పనులన్నీ అతి కష్టమైన వ్యవహారంగా మారిపోతాయి. మహిళల్లో ఈ మోకాళ్ల నొప్పుల బాధలు మరీ ఎక్కువ. నడవలేక నడుస్తూ మెట్లెక్కడానికి ఆపసోపాలు పడుతుంటారు. పోటెత్తే నొప్పుల్ని భరించలేక చాలామంది ఇంటికే పరిమితం అవుతుంటారు. మన దగ్గర మోకాళ్ల నొప్పుల బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు కనిపిస్తాయని చెబుతున్నారు డాక్టర్. భారతదేశంలో మోకాళ్ల నొప్పితో బాధపడేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇతర దేశాలతో పోల్చినట్లయితే. ఇప్పుడు మనం రెండు కీళ్లు ముఖ్యంగా శరీరంలో మనిషి బరువును మోసే కీళ్ళలో తుంటి కీళ్ళు ఒకటి, అలాగే మోకాలు కీళ్ళు ఒకటి. మన ఆసియా వాసులు చాలా వరకు మనకున్నటువంటి ఆచార వ్యవహారాల ద్వారా ఎక్కువగా మోకాల మీద ఒత్తిడికి లోనవుతూ ఉంటాం. ఉదాహరణకి కింద కూర్చోవడం, స్క్వాటింగ్. ఇండియన్ టైప్ లెట్రిన్స్లో కూర్చున్నప్పుడు శరీరానికి 2.5 రెట్లు బరువు దాని మీద పడుతుంది. అలాగే మరి పాశ్చాత్య దేశాల్లో చూసినట్లయితే మోకాల మీద కూర్చోవలసిన అవసరమే రాదు, అందువల్ల ఎక్కువ అవుతుందని ఒక వాదన. ఇవే కాకుండా వంశపారంపర్యంగా అలాగే జెనెటిక్గా రేషియల్గా కూడా కొన్ని కారణాలు ఉన్నాయని రకరకాల విజ్ఞాన పరిశోధనలో తేలింది. మన మోకాలిలో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. 1, పైనుంచి వచ్చే తుంటి ఎముక. 2, జాయింట్ నుంచి కిందికి ఉండే మోకాలి ఎముక. 3, మోకాలి చిప్ప. మోకాలి లోపల కీలు కదలటానికి వీలుగా అటు ఇటు మినిస్కిసస్ అని 2 పల్చని వాషర్లు ఉంటాయి. అలాగే క్రూషియేట్ లిగమెంట్స్ అని ముందు 1, వెనుకకు 1 ఉంటాయి. మన శరీర బరువును, కదలికల్లో ఒత్తిడిని తట్టుకునేందుకు వీలుగా మోకీలులో మెత్తటి లైనింగ్ వంటి సైనోవియం పొర ఉంటుంది. ఎముకకు ఎముకకు మధ్య పచ్చి కొబ్బరిలాగా కనిపిస్తున్నది కార్టిలేజ్. ఇక్కడ సుమారు 20 సీసీల నీరు ఉంటుంది. దీన్నే సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు. వీటన్నింటి వల్ల మోకీలు మృదువుగా కదులుతుంది. వయసు పెరిగే కొద్దీ మోకాలు అరుగుతుంటుంది. శరీరంలో ఇతరత్ర భాగాల్లాగానే ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ వెంట్రుకలు తెల్లబడడం, చర్మంలో ముడతలు రావడం, గుండెలో రక్తనాళాలు ముసుకుపోవడం ఇవన్నీ సాధారణంగా జరిగే ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగానే మోకాలు కూడా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అరిగిపోతూ ఉంటుంది. దాన్ని ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ అంటారు, సెనైల్ డీజనరేషన్ అంటారు. ఇదే కాకుండా ముఖ్యంగా ఆ వ్యక్తి స్థూలకాయమై ఉండి బరువు ఎక్కువగా ఉన్నట్లయితే అన్ని సంవత్సరాలు ఆ ఎక్కువ బరువు దాని మీద పడినప్పుడు ఆ ఒత్తిడికి వయసు బాగా పెరిగిన తర్వాత వచ్చే ఆర్థరైటిస్ ముందుగానే రావడానికి అవకాశం ఉంటుంది. ఇవి 2 సాధారణమైన కారణాలు. మొదటి దశలో భాగంగా అప్పుడప్పుడు నొప్పి రావడం, ఆ నొప్పి కూడా మనిషి ఒత్తిడికి, శారీరకమైనటువంటి ఒత్తిడికి లోనైనప్పుడు ఎక్కువ దూరం నడిస్తేనో మెట్లెక్కి దిగితేనో అది రావడం, తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గిపోవడం అనేది అది మొదటి దశ. ఈ దశలో కేవలం
లోపల ఉన్నటువంటి లైనింగ్ కొంతవరకు మెత్తబడుతుంది కాబట్టి అలాంటి నొప్పి వస్తుంది అప్పుడప్పుడు వాపులు రావడం అనేది ఆ దశ పెరిగే కొద్దీ తర్వాత ఈ నొప్పి ఎప్పుడు ఉండడం రెస్ట్ లో ఉన్నప్పుడు కూడా నొప్పి రావడం అలాగే జాయింట్ అంతా వాపు వచ్చేసి అక్కడ లోపల నీరు ఉత్పత్తి చేసి వాపులు రావడం తర్వాత ఇంకా ఎక్కువైతే కొద్దీ కిరికిరమని చప్పుడు రావడం ఎందుకంటే లోపల అరిగినప్పుడు మామూలుగా స్మూత్ గా నున్నగా ఉండాల్సినటువంటి కీలు భాగం ఇర్రెగ్యులర్ గా తయారైనప్పుడు ఆ రాపిడికి శబ్దం రావడం ఇంకా బాగా అడ్వాన్స్ అయినప్పుడు ఆ అరుగుదలలో సమానంగా ఉండకుండా అన్ని భాగాలు కొన్ని భాగాలు మాత్రమే అరిగినప్పుడు ఒక వైపుకు వంక తిరగడం లాంటివి జరుగుతుంది ఉదాహరణకి ఇక్కడ మనం చూసినట్లయితే రెండు వైపుల సమానంగా అరిగినప్పుడు కాలు స్ట్రైట్ గానే ఉంటుంది ఉదాహరణకి ఈ వైపు ఎక్కువ అరిగినప్పుడు ఇలా వంక తిరుగుతుంది మోకాలు